స్టడీ. సో కల్కి ఫీవర్ అయితే నడుస్తుంది. సో ఈ రోజు కల్కి సినిమా నాతో ఉంది పుజ్జి. సో చాలా మంది ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు కదా. అండ్ సో ప్రస్తుతానికి అయితే ప్రసాద్ ఐమాక్స్ లో మన బుజ్జి నాతో ఉందన్నమాట. అంటే దీన్ని లాక్ అనే దీన్ని ఎలా లాక్ చేసి పైకా మీకు తెలుసు కదా దీని గురించి బుజ్జి. అంటే మనం సోషల్ మీడియాలో ఇతన్నింటిలో కూడా చూసాము. అండ్ ఫైనల్ గా అయితే ప్రస్తుతానికి దీన్ని చూస్తాకి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అండ్ ప్రసాద్ ఐమాక్స్ లో వరుస పెట్టే షోస్ అండ్ అటు పక్కన ప్రభాస్ గారు, పక్కన బుజ్జి, బుజ్జి అండ్ భైరవ. అండ్ నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అండి. నిజంగా బండి అయితే చాలా బాగుంది, ఒక రౌండ్ ఇస్తారేమో చూడాలి. బట్ ఎవరు ఇగో ఇదే బుజ్జి. సో ఇట్స్ కాల్డ్ బుజ్జి. సో ఫైనల్ గా ఇదన్నమాట. సో చూసారు కదా మొత్తం. అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. రికార్డ్ చూసుకో, ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఎస్ అండ్ బుజ్జి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. అండ్ మీ అందరికి తెలుసు కదా ఈరోజు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి కల్కి. అండ్ నాకైతే సినిమా నచ్చేసింది, నాకైనా కాదు అందరికీ కూడా బాగా నచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సో ఫైనల్గా నాకైతే కల్కి చూస్తాకి నా దగ్గర ఒక 5 రీజన్స్ అయితే ఉన్నాయి, అవి నేను మీతో షేర్ చేసుకున్నాను వచ్చాను. అండ్ ఫస్ట్ రీజన్ మన డైరెక్టర్ నాగశ్విన్ గారు. ఎందుకంటే ఎవడ సుబ్రహ్మణ్యం అండ్ మహానటి లాంటి ఒక ప్రయోగాత్మక సినిమా చేసిన తర్వాత అసలు కల్కి ఏంటి, నాగశ్వన్ గారు కల్కి ఎలా తీయబోతున్నారు, ఏం చూపించబోతున్నారు, అసలు ప్రభాస్ గారిని ఎలా డీల్ చేయబోతున్నారు, రకరకాల క్వశ్చన్స్ అయితే నాకు ఉన్నాయండి. అండ్ ట్రైలర్ కట్ చేసిన తర్వాత చాలా మంది చాలా అంటే మొత్తం ఒక బ్యాక్ పిక్చర్ చేసింది అందరికి, అసలు ఏంటి ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఫస్ట్ రీజన్ సినిమా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదనమాట నాగశ్వన్ గారు. అండ్ సెకండ్ రీజన్ అండ్ అందరికీ తెలుసు మన అందరి ఫేవరెట్ మన డార్లింగ్ ప్రభాస్ గారు. అంటే బేసిక్గా ప్రభాస్ గారు ఇప్పటి వరకు మాస్ చేశారు, క్లాస్ చేశారు అండ్ చక్రం, మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ఆయన చేశారు. కానీ ఆఫ్టర్ బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్ లాంటి సినిమాలు చేస్తున్నా కూడా ఎక్కడో ఫ్యాన్స్ ఏదో కావాలనుకుంటున్నారు. అండ్ సల్లార్తో ఓకే అనిపించిన సల్లార్ తర్వాత కల్కి అండ్ అంటే మనం ఓల్డ్ ఎండ్కి వచ్చేసరికి కల్కి రావటం ఇవన్నీ ఎలా ఉండిపోతుంది, ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండిపోతుంది. సో చాలామంది కూడా ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ బుజ్జిగాడు ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అని చెప్పేశారు. సో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా కనిపించబోతున్నారు స్క్రీన్ మీద అని చెప్పేసి అదొక రీజన్ అని చెప్పాలి. సో ఇక మూడో రీజన్ వచ్చి కాస్ట్. కల్కి సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా సినిమాలో చాలామంది ఉన్నారు. రాజమౌళి గారు ఉన్నారు అండ్ ఇంకా మన ఆర్జీవి గారు ఉన్నారు అండ్ విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ గారు కనిపించబోతున్నారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఒకళ్ళు ఒక హీరోలు చేయబోతున్నారు. అండ్ కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అందరికీ తెలిసిందే. సాయి పల్లవి గారు ఉన్నారని టాక్ వచ్చింది, మృణాల్ ఠాకూర్ ఉన్నారని టాక్ వచ్చింది. సో వీళ్ళందరినీ నాగశ్వన్ గారు ఎలా డీల్ చేయబోతున్నారు, అసలు వీళ్ళందరూ ఏ క్యారెక్టర్ కనిపించబోతున్నారు అన్న ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేశారు. అండ్ సినిమా చూడటానికి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నాకైతే అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఓకే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అండ్ సాయి పల్లవి గారు ఉంటారేమో అనుకున్నాం, బట్ అవి లేరు, మేబీ టూలో ఉంటారేమో. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరికి కల్కి ట్రైలర్ కట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కల్కి చాలా మంది ప్రభాస్ గారు ఏమో అనుకున్నారు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన పేరు భైరవుడు, కల్కి వేరే మన దీపికా పడుకునే కడుపులో పుట్టబోతున్నారు, దానికి అప్పటికి అశ్వత్థామ రావటం, అసలు ఏంటంటే అప్పుడు మైథాలజీని ఇప్పుడు సైన్స్ని ఎలా మ్యాచ్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు అన్న ఇంట్రెస్ట్ కూడా ఒకటి క్రియేట్ అయింది. అది కూడా సినిమా చూస్తాకి మెయిన్ రీజన్. ఇక ఫిఫ్త్ రీజన్ అయితే అండ్ కొత్త ప్రపంచం, లైక్ ఏదో శాంబల కాంప్లెక్స్ అండ్ ప్రపంచంలోనే చివరి నగరం, మొదటి నగరం కాశీ అండ్ విజువల్. నిజంగా అయితే ఇవన్నీ కూడా ఇంకో మెయిన్ రీజన్ అని చెప్పాలంటే నాగశ్వన్ గారు ఒక కొత్త ప్రపంచానికి మనం తీసుకెళ్ళారు. అంటే ఒక చోట చిన్న నాకైతే భయం వేసింది, ఓరి అమ్మ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుందా, ఇంత దరిద్రంగా ఉంటుందా, మంచినీళ్ళు కూడా ఊరికే ఇవ్వని రోజులు కూడా మనకు వస్తాయా అన్న టైప్లో వచ్చేసింది అనమాట. అండ్ కాంప్లెక్స్ అయితే అండ్ అదొక కొత్త ప్రపంచంలా ఉంది అండ్ ఇదో కొత్త ప్రపంచం ఎక్కడికక్కడ. అంటే నాకైతే నిజంగా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో బేసిక్గా మన తెలుగు సినిమాలు ఎంతసేపు హీరో ప్రతి ఫ్రేమ్లో కనిపించాలి ఈ టైప్ కాకుండా
ఒక క్యారెక్టర్, నిజంగా ఈ సినిమాలో హీరో ప్రభాస్ గారు కాదు, ఆయన ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ గారు నిజంగా న్యాయం చేశారు. అంటే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు, అంటే అమితాబ్ బచ్చన్ గారు చాలా క్యారెక్టర్లు చేశారు మన తరానికి గుర్తుండిపోయేలాగా, అండ్ నెక్స్ట్ రాబోయే తరానికి కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆయన ప్లే చేసిన అశ్వత్థామ క్యారెక్టర్. ఎక్కడా కూడా తప్పులు ఎంచకుండా, ఎక్కడా కూడా నెగిటివ్ లేకుండా నాగశ్రీ గారు ఆయన కూడా డీల్ చేశారు. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభాస్ గారి క్యారెక్టర్లో ఒక చిన్న ట్విస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతే చూసారా, అదైతే నిజంగా మైండ్ పోయింది నాకైతే. సో ఫైనల్గా అయితే కల్కి పార్ట్ టూ పార్ట్ త్రీ ఇవన్నీ వస్తాయా రావా అని పక్కన పెట్టేస్తే, సో ప్రస్తుతానికి మాత్రం కల్కి ఇస్ ద ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమా. అండ్ ప్రభాస్ గారే కాదు, ప్రతి ఒక్క అభిమాని కూడా చూసి నచ్చి మెచ్చుకునే సినిమాని మాత్రం నేను చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో కల్కి ప్రభాస్ గారిని, అమితాబ్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని, దీపికా పడుకునేని, అండ్ ఆర్జీవి గారిని, రాజమౌళి గారిని, దుర్గా శర్మని, అండ్ విజయ్ దేవరకొండని, మృణాల్ ఠాగూర్ని, రాజేంద్ర ప్రసాద్ గారిని, సో మొత్తం మీద ఈ కాస్ట్ మొత్తాన్ని చూడాలనుకుంటే, సో తప్పకుండా మీరు అందరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా కల్కి సినిమా చూడాలి. అసలు ఆ సైన్స్కి మైథాలజీకి నాగేశ్వరి గారు పెట్టిన లింక్ అయితే పిచ్చొచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే కల్కి పార్ట్ టూ ఇంటి కూడా ఇచ్చారు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ బాగుంటుంది, అశ్వత్థామగా ఇంకో 10 తరాల పాటు చెప్పుకునేలాగా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో మొత్తం మీద అండ్ వన్ మ్యాన్ షో మన బుజ్జి అండ్ భైరవ అండ్ లవ్ యు డార్లింగ్. సినిమా చాలా 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 బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. అసలు మైథాలజీని సైఫైని రెండు మిక్స్ చేసి నాగ్ గారు, డైరెక్టర్ నాగశివుని ఎంత బాగా తీసాడంటే, ఒక్కటంటే ఒక్క సీన్, ప్రతి సినిమా ఫస్ట్ డేనే చూస్తాం, ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ మైథాలజీలో ఏ విధంగా మౌల్డ్ చేశాడు అనేది అసలు మీరు చూస్తే అసలు మీరు గమనించలేరు. అసలు అరుపులు అరవడం మానేసి బెనిఫిట్ షోలో అందరు నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది. ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంది, ఒక్కడు కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు. ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ, అసలు లాస్ట్ 30 మినిట్స్ అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది, విజయ్ దేవరకొండ కానీ, ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, అసలు ఆర్జీవి ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు. అసలు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము. ఒక్కొక్కరు అసలు మల్టీ స్టారర్ కాదు, అది మల్టీ మల్టీ స్టారర్ అని చెప్పాలి అందరూ. మీరు న్యూస్ లో నిన్నటి నుంచి ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్, అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కమల్ హాసన్ అసలు చెప్పలేరు, క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అసలు ఇంకా మైథాలజీలో ఏ విధంగా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది, స్టోరీ పెద్ద హీరో, స్టోరీ పెద్ద హీరో. అసలు స్టోరీలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైథాలజీలో. పార్ట్ టూ అండి త్రీ అండి ఎన్నైనా తీయొచ్చు ఈ సినిమాని, ఈ స్టోరీని ఎన్ని పార్ట్లైనా తీయొచ్చు. ఎంత బాగా తీశారంటే నేను చెప్పలేకపోతున్నా. ఎన్ని పాయింట్స్, 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, అన్ని పాయింట్లు ఇచ్చి మరదవుతాం సినిమాకి. అంత బాగుంది సినిమా, అసలు సినిమా చూడకపోతే ఓటీటీలో చూసే సినిమా కాదు, థియేటర్లో చూడాల్సిన సినిమా.